స్టోరీ నాకు నచ్చలేదు, లైన్ నచ్చలేదు. అంటే ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లేదండి సినిమా. అంటే శర్వానంద్ మూవీ అంటే ఒక అంటే శతమానం భవతి రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎవరును. అండ్ ఆడవాళ్ళు మీకు జోహార్లు అని అంటే నేను ఏదైనా ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుందేమో ఇందులో అనుకున్నాను. లవ్ స్టోరీనే ఈ ఆడవాళ్ళందరూ కలుపుతారు అంతే, నాకు అదే మెయిన్ అనిపించింది. పెద్ద సాంగ్స్ కూడా ఆకట్టుకోలేదు, ఏమి రొటీన్ బోరింగ్ డైలాగ్స్ అనిపించింది నాకు. మీరు మైక్ పెట్టారు కదా, నేను చాలా బాగుందని చెప్పను. కథలు ఏం లేవండి, ఇండస్ట్రీలో కథలు రావట్లేదు కొత్తగా. ఏమి మంచి కథ అనిపించలేదు, కంటెంట్ ఏం లేదు. శర్వానంద్ యాక్షన్ ఎప్పుడు బాగానే ఉంటుంది. మిగతా సీనియర్ యాక్టర్స్ వాళ్ళందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు, వాళ్ళ పరిధిలో వాళ్ళందరూ బాగా యాక్ట్ చేశారు. కామెడీ పెద్దగా లేదు, సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోలేదు. దేవిశ్రీ మ్యూజిక్ అని ఎక్స్పెక్ట్ చేస్తే నాకు అంత ఏమీ నచ్చలేదు. అంటే ఆయన రేంజ్ అంత మ్యూజిక్ ఇవ్వలేపారు అనిపించింది. లవ్ ట్రాక్ కూడా పెద్దగా ఏమి నాకు నచ్చలేదు. కంటెంట్ మూవీ అనమాట, ఎక్కడ బోర్ కొట్టలేదు నాకైతే. నిజంగా వెన్నెల కిషోర్ అన్న కామెడీ చాలా బాగుంది. సినిమాకి ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయన్న ఇందులో. మనకి జనాలకు ఏమేమి కావాలో, నవ్వుపీయడం కావాలి, ఎమోషన్ కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి, అన్నీ మూవీలో ఉన్నాయన్న. చాలా బాగా తీసిరన్నమాట మూవీ. సో నిజంగా తిరుమల కిషోర్ గారు చాలా బాగా తీశారు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇందులో వాళ్ళ ఫ్యామిలీ కానీ, హీరో ఫ్యామిలీ కానీ అండ్ హీరోయిన్ ఫ్యామిలీ కానీ, అంటే ఒక మెసేజ్ ఉందన్న మూవీలో, ఒక చాలా అంటే చాలా మంచి మెసేజ్ ఉంది. సో నేను అది రివీల్ చేయను, మీరు వచ్చి చూడండి. చాలా మంచి పీస్ఫుల్ మూవీ, తగ్గట్టు ఉంటుంది, అంటే టైటిల్కి తగ్గట్టు మూవీ ఉంటుంది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసిన, చాలా బాగా నవ్విన. కామెడీ మాత్రం మామూలుగా లేదు. ఇంకా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ ఇప్పుడు, అంతకు మించి ఏం చెప్పలేను నేను. లవర్స్ మాత్రం రాకండి, ఫ్యామిలీ వచ్చి చూడండి. ఒక లవర్స్ వస్తే ఫ్యామిలీని తీసుకొని వచ్చి చూసుకోండి. అంతకుముందు ఏం చెప్ప, ఫైట్స్ చిన్న చిన్నగా ఉన్నాయి బ్రో, చెప్తున్నా కదా, పీస్ఫుల్ మూవీ ఇదంతా. బ్రహ్మానందం గారు ఒక క్యారెక్టర్ ఒక సీన్లో వచ్చి వెళ్తారు, అక్కడ నవ్విస్తాడు. బ్రహ్మానందం ఆల్వేస్ నవ్వుపీయడమే మనకు తెలుసు కదా మీకు. సో అక్కడ నవ్విచ్చి వెళ్ళిపోతాడు. దాని తర్వాత మొత్తం ఇంకా హీరో మీద అండ్ మన వెన్నెల కిషోర్ మీద, హీరోయిన్ మీద నడుస్తుంటుంది మూవీ. బట్ ఓవరాల్గా మూవీ చాలా బాగుంది, ఆ టైటిల్కి తగ్గట్టు మూవీ ఉంది బ్రో. అంతకుమించి ఏం చెప్పలేను. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ బ్రో, చాలా బాగుంది. దేవిశ్రీ ప్రసాద్ ఓకే, నాకైతే నచ్చింది అనమాట మూవీ. అంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ వచ్చేసి కొంచెం సీరియల్ టైప్ అయిపోయింది. హానెస్ట్గా చెప్పాలంటే కొంచెం ఒక రెగ్యులర్ మెలో డ్రామా అంటాం కదా మనము, సో ఆ విధంగా అయిపోయింది అనమాట సెకండ్ హాఫ్ వచ్చేసి. బట్ కానీ స్టిల్ ఇప్పుడు నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఫస్ట్ హాఫ్లో వెన్నెల కిషోర్ గారు కామెడీ హైలైట్గా ఉందన్నమాట. ఫస్ట్ హాఫ్ కావచ్చు, సెకండ్ హాఫ్ కావచ్చు, ముఖ్యంగా లైక్ సెకండ్ హాఫ్లో ఏంటంటే వెన్నెల కిషోర్ గారు మలయాళంలో మాట్లాడారు అనమాట కంటిన్యూస్గా. లైక్ యాక్చువల్లీ అయ్యప్రం కోస్ట్యూమ్, డ్రైవింగ్ లైసెన్స్ మూవీస్ అని చెప్తారనమాట, లూసిఫర్ ట్రాన్స్ అది ఇది అని. సో ఆ వెన్నెల కిషోర్ మలయాళం మాట్లాడడం, లేకపోతే ఒక సాంగ్కి డ్యాన్స్ చేయడం కానీ, ముఖ్యంగా వెన్నెల కిషోర్ గారు వచ్చేసి ఫస్ట్ హాఫ్లో యాక్చువల్లీ వాళ్ళ వైఫ్తో రూమ్లో వచ్చేసి యాక్చువల్లీ క్రియేట్ అయ్యే కామెడీ సీన్స్ అంతా బాగుందన్నమాట. బ్రహ్మానందం గారి కామెడీ కూడా బాగుంది ఫస్ట్ హాఫ్లో. సో ఈ రెండు బాగుందన్నమాట, వెన్నెల కిషోర్ గారు, బ్రహ్మానందం గారిది బాగుంది. కానీ మైనస్ ఎక్కడైపోయిందంటే యాక్చువల్లీ సెకండ్ హాఫ్లో అంతా లైక్ ఏంటంటే ఆ ఎమోషనల్ కనెక్టివిటీ కొంచెం మిస్ అయిందనమాట. మనం ఏదైతే తిరుమల కిషోర్ గారి నుంచి మనము నేను శైలజలో కావచ్చు, లేకపోతే యాక్చువల్లీ చిత్రలహరిలో కావచ్చు, దీంట్లో ఫ్లాష్ బ్యాక్లో మనకు చిత్రలహరిలో ఫాదర్ అండ్ సన్ కెమిస్ట్రీ, లైక్ నేను శైలజలో వచ్చేసి యాక్చువల్లీ ఫాదర్ అండ్ డాటర్, అది ఎలా మనకు ఫ్లాష్ బ్యాక్ చూపించారో ఆ ఫ్లాష్ బ్యాక్ ఇందులో మిస్ అయిందనమాట. సో సెకండ్ హాఫ్ కొంచెం సీరియల్ టైప్ ఉంటుంది, కొంచెం ఓవర్ ఎమోషన్స్ ఉంటుంది. కానీ డెఫినెట్లీ ఫస్ట్ హాఫ్ కోసం చూడొచ్చు, వెన్నెల కిషోర్ గారి కామెడీ కావచ్చు, బ్రహ్మానందం గారి కామెడీ కావచ్చు, లేకపోతే యాక్చువల్లీ లీడ్ పేరు మధ్య కెమిస్ట్రీ కావచ్చు, డైలాగ్స్ కోసం కావచ్చు, మంచి ఫీల్ గుడ్ వైబ్స్ వస్తాయన్నమాట, వాటి కోసం వచ్చి చూడొచ్చు. శర్వానంద్ గారికి ఇది మూవీ అంటే నేను వచ్చేసి రన్ రాజా రన్ను, లేకపోతే యాక్చువల్లీ శతమానం పోతే అంత బ్లాక్ బస్టర్ అవుతుంది నేను చెప్పను. కానీ సెకండ్ హాఫ్ని కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, రెగ్యులర్గా ఫ్యామిలీలో సీరియల్స్ అంత ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, కొంచెం స్లోగా సాగినా పర్వాలేదు అని. అలాంటి వాళ్ళు ఇష్టపడితే హిట్ అవుతుంది, లేకపోతే అబో అవరేజ్ అవుతుంది. డిఎస్పీ గారి మ్యూజిక్ హైలైట్ అనమాట, బాగుంది డెఫినెట్లీ. లేదు లేదండి, అంటే డిఎస్పీ గారి మ్యూజిక్ ఏంటంటే అంటే కాపీ పేస్ట్ అంటే లైక్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ ఎత్తుకున్నా ఆల్మోస్ట్ అట్లే ఉంటుంది కదా, కొంచెం ఇంపాక్ట్ అనేది ఇస్తుంది అనమాట ఓల్డ్ మ్యూజిక్. అంటే ఓల్డ్ రెండు మూడు మూవీ అంటే ఓల్డ్ మూవీది మహాసముద్రంతో కంపేర్ చేసుకుంటే డెఫినెట్లీ బెటర్ అని అనమాట. అదే చెప్తున్నాను, మహాసముద్రంతో కంపేర్ చేసుకుంటే బెటర్, రన్ రాజా రన్ను శతమానం పోతే వీటితో కంపేర్ చేసుకుంటే అంత లేదనమాట. కొన్ని నష్ట కష్టాలని అంటే మనకి స్త్రీలో ఉన్నటువంటి అంటే ఇక్కడ పెళ్లి కాకుండా ఉంటుంది శర్వానంద్ గారికి. రష్మిక గారు హీరోయిన్ అంటే ఆమె పుష్పాల్లో చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో కొన్నిసార్లు ఆమె డైలాగులు చూస్తుంటే పుష్పాల్లో ఉన్న థింకింగ్ ఆమెను మనకు తెలియజేస్తుంది. ఆ తెరమైన ఉన్నప్పుడు పుష్పాల్లో ఉన్నటువంటి ఫీలింగ్స్ మనకు ప్రేక్షకుడికి అనిపిస్తుంది. సో ఇక్కడ ఖుష్బు గారు, రాధిక గారు ఒక డిఫరెంట్ అనేది రోల్ని ప్లే చేశారు. ఇక్కడ మెయిన్ అంశం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడి చిత్రంలో బ్యాక్గ్రౌండ్ కూడా క్రియేట్ చేశారు. ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది కెమెరామ్యాన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని ఆ సినిమాని వాళ్ళు చేసినటువంటి డైలాగులను కానీ కొత్త డైలాగులతో డైరెక్టర్ తీసుకొచ్చారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ తోటి ప్రతి ఒక్క ప్రేక్షకుడు హ్యాపీనెస్ మూమెంట్స్ చాలానే ఉన్నాయి. సో బ్రహ్మానందం గారు కనిపించడం నాకు ఎంతో గొప్ప విషయం అనిపించింది. ఇక్కడ మెయిన్ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే బ్రహ్మానందం గారు ఫేస్ను చూసే కొత్త విధంగా తీసుకొచ్చారు,
ప్రేమానంద్ గారి హైలైట్ అని చెప్తున్నాను నేను ఇక్కడ అటువంటి ఐలెంట్స్ రావాలి ఇంకా చాలా హ్యాపీనెస్ మూమెంట్ ప్రతి ఒక్క స్త్రీలు చూడాల్సినటువంటి చిత్రం అంటే స్త్రీలో మనం పెద్దవారు స్త్రీలో మనం ఏ విధంగా మెదగాలి వాళ్ళలో కలిసి ఏ విధంగా మనం జీవించాలి అనేది మనకు సూటబుల్ ఐడి అంటే స్త్రీలు జెంట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ రష్మిక గారు కూడా కొంత పోరాడి ప్రయత్నించారు థ్యాంక్ యూ నమస్కారం చిత్రం ఒక డిఫరెంట్ అనేది తీసుకొచ్చారు అంటే ఒక సింగిల్ వాళ్ళల్లోనే స్త్రీలోనే మనం మెదగడం అనేది డైలాగ్స్ అంటే ఆషామాషమైన మాటలు కాదు గతంలో కామెడియన్స్ చేసినటువంటి డైరెక్టర్లు చాలామంది ఉన్నారు వాళ్ళల్లో ఇటువంటి డైరెక్టర్ ఒక హైలైట్ అని చెప్పుకుంటున్నాను చాలా హ్యాపీనెస్ థ్యాంక్ యూ అంటే ఆ రోజు గురించి స్టోరీ సినిమా బంపర్ ఆఫరు సినిమా బాగుంది భూప్ సాంగ్ మంచిగా ఉంది సినిమా రొటీన్ స్టోరీ సాంగ్స్ కూడా బాగున్నాయి త్రీ సాంగ్స్ ఉన్నాయి త్రీ సాంగ్స్ కూడా బాగున్నాయి లాస్ట్ క్లైమాక్స్ హైలైట్ కామెడీ అయితే వెనల్ కిషోర్ కామెడీ అయితే అదిరిపోయింది అల్టిమేట్ కామెడీ అది మనం గుర్తు చేసుకున్నాను నాకైతే నా స్టోరీ గుర్తొచ్చింది సినిమా చూసిన తర్వాత నా స్టోరీ గుర్తొచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకపోతే ఈ సినిమా శర్వానంద్ రష్మిక కాకుండా కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకుంటే బాగుండు డైరెక్టర్ కొత్త వాళ్ళని తీసుకుంటే బాగుండు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ పడుతుంది ఆల్రెడీ ఎన్నో సినిమాలు చూసిన వాళ్ళు అది స్టార్ హీరో అతను కూడా దగ్గరగా స్టార్ రేంజ్ ఉన్న హీరో స్టార్ హీరోయిన్ ఆమె వాళ్ళు మరి కొత్త వాళ్ళు తీసుకుని తీసుకున్నట్టు ఉన్నట్టు సేమ్ స్టోరీ నాకు నచ్చింది ఏం కాదు నచ్చింది కాకపోతే శర్వానంద్ రష్మిక ఇది దాని సినిమా ఎంచుకోకపోతే బాగుండేది అనిపించింది డిసప్పాయింట్ ఏమి అవ్వలేదు కా నా డిసప్పాయింట్ ఏంటంటే ఇంత పెద్ద క్యారెక్టర్ ఉన్న హీరోలు ఇంత చిన్న చిన్న స్టోరీ ఎంచుకోకపోవడం బాగుంది డైరెక్టర్లు సినిమా ఏంటంటే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి కలిపినప్పుడు హీరోయిన్ ఇంప్రెస్ అవుతుంది కదండి మీకు గుర్తొచ్చుంటుంది సినిమాలు అలాంటి ఎన్నో సినిమా ఉంటాయి కదా హీరోయిన్ ఇంప్రెస్ చేస్తాము ఏదో ఒక లవర్ని కలుపుతారు కదా ఆ అబ్బాయి ఎంత మంచోడు హీరో ఇలాంటి అబ్బాయి నాకు కావాలనుకుంటాం కదా ఇలాంటి చూసినప్పుడల్లా మనకి ఏదో అబ్బాయి ఇలాంటి సినిమాలు ఎక్కడ చూసాం కదా అనిపిస్తుంది అలాంటి ఖచ్చితంగా అనిపించింది సతమానం భావతి అంత అయితే కాదు ఇంచుమించు కావాలనే ఆయన ఇట్టేనే అనుకుంటున్నాను నేనైతే 3.5 వరకు ఇవ్వచ్చు బ్రో శర్వానంద్ అని కొట్టేసినాడు రేష్మిక బ్యూటీ ఎట్లా అని తెలుసా బ్రో న్యాచురల్ నేషనల్ క్రష్ ఆమె నాకు క్రష్ ఆమె సో మూవీ మొత్తం మస్తు ఉంది ఫ్యామిలీ సెంటిమెంటు లవ్ స్టోరీ అనేది చూపించినారు ఒక ఆడవాడు థింకింగ్ ఎట్లా ఉంటుంది ఆడవాళ్ళ థింకింగ్ ఎట్లా ఉంటుంది అని చూపించినారు ప్రతి సెంటిమెంట్ గుద్దినారు బ్రో కిషోర్ కామెడీ ఇట్లా బ్రేక్ చేసి చింపేసినాడు బ్రో ఇంకా ఒక మ్యాన్ థింక్ ఎట్లా చేస్తాడు ఆడవాళ్ళ గురించి అనేది చూపించినారు కోపం హ్యాపీనెస్ రొమాన్స్ అన్నీ ఉన్నాయి ఫుల్ మీల్ కాంబో చూడాలి మళ్ళీ చూడాలి మూవీ లాస్ట్ సెంటిమెంట్ బాగుంది ఇంకా ఇంటర్వెల్ సీన్ నాకు నచ్చిందంటే ఇంటర్వెల్ సీన్ కామెడీతో ఎండ్ చేసినారు ఇంటర్వెల్ ఎక్సెప్ట్ చేయలేదు యాక్షన్తో క్లైమాక్స్తో సస్పెన్స్తో చూసినాం మనం మూవీలో కానీ దీంట్లో కామెడీతో ఎండ్ చేసినారు ఇంటర్వెల్ సో మూవీ కూడా బాగుంది ప్యాచప్ ఉంటుంది మళ్ళీ చూడాలి ఫ్యామిలీస్ సినిమా ఇది ఫ్యామిలీస్ అంతా హ్యాపీగా వచ్చి చూడాల్సిన సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ యూత్ కూడా చూడొచ్చు యూత్కి కూడా మంచి మెసేజ్ ఒక 5 నిమిషాలే మనం థియేటర్లో కూర్చున్నట్టు తర్వాత స్క్రీన్లో మనం కూడా కథలోకి ఇన్వాల్వ్ అయిపోతాం మనకు ఒక తల్లి ఉంటే ఇలాగే ఉండాలి మనకు ఒక చెల్లి ఉంటే ఇలాగే ఉండాలి మనకు ఒక అన్న ఉంటే ఇలాగ మనకు ఒక అత్త ఉంటే ఇలా ఉండాలని చెప్పేసి మొత్తం సినిమాలోకి వెళ్ళిపోతాం మనమే చేస్తున్నట్టే ఫీల్ అయిపోతుంటాం అంత బాగుంది సినిమా కామెడీ సూపర్ అసలు ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్వటమే ఎవ్వరు కూడా నాన్ స్టాప్గా నవ్వటమే బాబు మదర్ సెంటిమెంట్ ఇక్కడ యూత్ చేసే తొందరపాట్ల వల్ల ఫ్యామిలీస్ ఎలా సఫర్ అవుతున్నాయి అనే దాని గురించి చూస్తున్నాం మనం సో దానికి ఓవరాల్ ఏం మెసేజ్ అంటే యూత్ తొందరపడకుండా ఫ్యామిలీతో డిస్కషన్ చేయాలి మూవీ అనేది ఒకసారి ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనే దాన్ని బట్టి మూవీ కాన్సెప్ట్ ఉన్నదన్న విమెన్ సైడ్ నుంచి కామెడీ ఎక్కువ చేశారు ఎక్కువ హీరో కంటే కూడా అది బాగుంది ఆ కామెడీ టైమింగ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఉంది ఇంకా బాగుంది కూడా రష్మిక బాగా చేసింది ఇంకా పుష్ప అంటున్నారు కానీ దీంట్లో ఇంకా బాగా చేసింది అనిపించింది నాకు రిఫ్రెషింగ్గా ఉంది సినిమా అంతే కొత్తగా ఉంది అది ఇంటర్వెల్ ముందు ఒక కామెడీ సీన్ ఒకటి ఉంటుంది వాళ్ళ పెద్దమ్మ చేస్తుంది అది నాకు చాలా నచ్చింది మూవీ మొత్తంలో ఫ్యామిలీ ఓరియంటెడ్ వాళ్ళకి అందరికీ చాలా బాగుంటుంది